ఏపీ పాలిటిక్స్ లో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. ఓవైపు అమరావతి రాజధాని అంటూ రైతుల పాదయాత్ర కొనసాగుతుంటే ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కావాలంటూ ఉద్యమం మొదలవుతోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రం ప్రయోగించడంతో మరో ట్విస్ట్ మొదలైంది. మీరు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు నిరకాటంలో పెడుతున్నారు. నేతలు విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే తాము అమరావతిని వ్యతిరేకిస్తామన్నారు మంత్రులు. ఈ నెల 15 నుంచి భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు జేఏసీ నేతలు. ఇటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మాత్రం మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోడ్డును పడ్డ రైతులను దుర్భాషలాడతారంటూ నిలదీస్తున్నారు. ఒక రాజధాని కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు కడతారంటూ నిలదీస్తున్నారు. అటు రైతులు ఇటు మంత్రులు మరోవైపు టీడీపీ నేతలు మొత్తంగా రాజధాని వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే ఫోన్ లైన్లో ఉన్నారు ప్రభుత్వ విప్ వైసీపీ శాసనసభ్యులు కర్ణ ధర్మశ్రీ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీడీపీ మాజీ శాసనసభ్యులు గన్న ఆంజనేయులు గారు. రైట్, తెలకపల్లి రవి గారు, మనం ఇప్పటివరకు చూసాం, ఒకటి అమరావతి యాత్ర పైన వైసీపీ నేతలు మాట్లాడడం ఒక ఎత్తు, అయితే విశాఖే రాజధానిగా ఉండాలని ఒక ఉద్యమాన్ని లేపడం, అలాగే మంత్రులు నిన్న ధర్మాన ప్రసాదరావు కానీ ఈరోజు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మేట్లో నిన్న రాజీనామా చేస్తానని ప్రకటించడం, ఈరోజు రాజీనామా ఆల్రెడీ చేసి కర్ణ ధర్మశ్రీ లాంటి నేతలు సమర్పించడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన దురదృష్టకరమైన పరిణామాలు. ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కుదురుగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద కేంద్రీకరించే బదులు రాజధాని సరే గత ప్రభుత్వం దాన్ని మొదలు పెట్టింది, అది అసంపూర్ణంగా చాలా మొదట్లో ఆగిపోయింది, దాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి, ప్రణాళిక ఏంటి లేదు, వాళ్ళు పోనీ చంద్రబాబు నాయుడు నవనగరాలు కేంద్రీకరణ అంతా చేశారు, అది అవాస్తవికంగా ఉందనుకుంటే మీరు వాస్తవికంగా ఒక ప్రణాళిక వేసి మీరు పూర్తి చేసి ఉండాలి. కానీ అది అక్కడే ఉంచి మూడు రాజధానులను కృత్రిమమైన వాదం తీసుకొని వచ్చి దాన్ని కూడా రెండు ప్రాంతాల మధ్య ఒక వివాదంలాగా మారిపోవడం, ఇది ఎవరు ఒక విభజిత రాష్ట్రంలో ఊహించాల్సిన వాంఛించాల్సిన పరిస్థితి కానే కాదు. విశాఖపట్నం అభివృద్ధి చెందింది, ఇంకొంచెం 10% ఖర్చు పెడితే అది పనికొస్తుందని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇప్పుడు అటువంటి చోట ఇక్కడేమో అమరావతిలో నిజమైన సమస్య ఉంది, రైతులు భూములు ఇచ్చారు, ఒక అయోమయ అవస్థ నెలకొంది, కోర్టు తీర్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు దీని మీద మీ ప్రణాళిక, ఈ రైతులను ఎలా సంతృప్తి పరచాలి, ఇక్కడ నిర్మాణం ఎలా జరగాలి, దీని మీద ఉండాలి. కానీ వికేంద్రీకరణ వద్దని ఎవరంటారు? వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు అన్న సిద్ధాంతం మీరు తీసుకొచ్చారు. వికేంద్రీకరణ వద్దు అని ఎవ్వరు కూడా చెప్పేటటువంటి అవకాశం లేదు. విశాఖపట్నం అభివృద్ధిని కూడా ఎవరు కాదనేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. విశాఖపట్నం ఒక మణిహారం లాంటిది ఆంధ్రప్రదేశ్కు, విడిపోయిన తర్వాత మరింత ప్రాధాన్యత ఉంది. కానీ దానికి దీనికి పోటీ పెట్టేనటువంటి ఈ కృత్రిమ రాజకీయం, నాటకీయ రాజకీయం ఏమాత్రం మంచిది కాదు. వీళ్ళను వీళ్ళ మీద అనవసరంగా దాడులు చేయకండి, రైతుల యాత్రను సాగనివ్వండి శాంతియుతంగా అని అందరూ బలపరుస్తున్నారు కదా, వైసీపీ తప్ప అందరూ బలపరుస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దానికి పోటీగా ఒక కృత్రిమంగా ఇంకో జేఏసీ సృష్టించడం, విశాఖ రాజధాని వర్సెస్ అమరావతి, ఎవరు చెప్పారు విశాఖ రాజధానిని ముఖ్యమంత్రి గారు చెప్పారా, శాసనసభలో చెప్పారా, లేకపోతే హైకోర్టులో చెప్పారా, ఎక్కడ అధికారికంగా ఏం చెప్పలేదే. ఒక విధమైన, అందుకే అంటున్నా ఇది ఒక కృత్రిమంగా ఉద్దేశపూర్వకమైన రాజకీయం తప్ప ఇంకోటి కాదు. ఈ విధంగా ప్రజలను రెండుగా చేయడం ఎంత మంచిది కాదు, ఏమాత్రం మంచిది కాదు. ఇక మూడో ముఖ్యమైన అంశం ఇప్పుడు రాజీనామాలు. ప్రత్యేక హోదా కోసం ఎవరు రాజీనామాలు చేయలేదు. విశాఖ ముక్కును ప్రైవేటీకరిస్తుంటే దాని మీద ఎవరు రాజీనామాలు చేయలేదు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితి, అప్పుల నుంచి బయటపడడం, దాని మీద ఎవరు రాజీనామాలు చేయలేదు. ఇప్పుడు ఒక లేనిపోని ఒక సమస్య సృష్టించి ఏ ప్రాంతాన్ని ఎవరు వ్యతిరేకిస్తారండి, విశాఖను ఎవరు వ్యతిరేకిస్తారు, కర్నూలు ఎవరు వ్యతిరేకిస్తారు, ఆ విధమైన ఒక పోటా పోటీ తీసుకొని వచ్చి బహుశా నాకు అనిపిస్తుంది వైసీపీ నాయకుల్లో ఉన్న కొన్ని అంతర్గత సమస్యలు కూడా ఈ సమయంలో, ఇప్పుడు రాజీనామాలు చేస్తామంటున్న వాళ్ళు కూడా మంత్రి పదవి పోగొట్టుకున్న వాళ్ళు, మంత్రి పదవి ఆశించి భంగపడిన వాళ్ళు, ఇలాంటి ఒక వాతావరణం తీసుకొస్తున్నట్టుగా ఉంది. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇప్పటికైనా బాధ్యత గల మంత్రులుగా, పాలక పార్టీగా వాళ్ళు ఈ రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడం, వాళ్ళు అనుకున్న ప్రకారము ఒక వాస్తవికంగా అమెరికాలో ఒక సారీ అమరావతిలో ఒక రాజధాని నిర్మించడం అన్నది కీలకం తప్ప, ఇలా పెంచుకుంటూ పోతే వివాదాలు పెరుగుతాయి తప్ప రాష్ట్రానికి ఎంతమాత్రం మేలు జరగదు. ఆ ఉద్యమం కూడా ప్రజాస్వామికమైన అందరూ బలపరుస్తున్నారు దాన్ని. అటువంటిప్పుడు దానికి పోటీగా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఇది ఒక ప్రతి వ్యూహం లాంటిది. వాళ్ళు ఇక్కడికి రాకముందే మేము ఇక్కడ ఉంటాము, దీని మీద ఇది ఎందుకని, మీరు చెప్పేది కూడా పాలనా రాజధానే, అది కూడా అనేక న్యాయపరమైన రాజకీయమైన సవాళ్ళు ఇవన్నీ మీ ముందు ఉన్నాయటువంటి అప్పుడు అదేదో వచ్చినట్టు దానికోసం అంటే జగన్ కూడా చెప్పలేదు కదా, ఇది మూడు రాజధానులు అని ఒక
మంత్ర ప్రయోగం తప్ప నేను విశాఖకు రాజధానిని తరలిస్తానని చెప్పమన్నాడు ఆయన డైరెక్ట్ గా లేకపోతే కోర్టులో చెప్పమన్నా చెప్పలేదు కదా ఏం లేదు కాబట్టి అమరావతి సమస్య పరిష్కరించవయ్యా బాబు అంటే విశాఖలో నేను కొత్త సమస్య సృష్టిస్తాను అంటే అది రాజకీయ పాచిక రాజకీయ ఎత్తుగడ అవుతుంది తప్ప రాష్ట్రానికి ఏమాత్రం దోహదం చేయదు ప్రజలేమీ కోరుకోరు రాజీనామాలు ఇప్పుడు ఈ సమయంలో రాజీనామాలు అనేది మరింత ఒక వేడి పెంచడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు రైట్ గన్నాంజనేయులు గారు అటు స్పీకర్ ఫార్మేట్ లో కర్ణం ధర్మశ్రీ రాజీనామా చేశారు రాజీనామా చేస్తానని నిన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక ప్రకటన చేశారు 15న విశాఖ రాజధాని ఉండాలంటూ ర్యాలీ తీయబోతున్నట్టు ఒక ప్రకటన చేశారు ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో అమరావతి రైతు పాదయాత్ర అడుగు పెట్టడానికి లేదు వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇక్కడికి వచ్చి విశాఖ రాజధాని వద్దంటే మేము ఎలా చూస్తూ ఊరుకుండాలి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను మేము రిప్రజెంట్ చేయాలి కదా అన్నది ప్రజాప్రతినిధులు చెప్తున్న మాట సతీష్ గారు మీకు మరి ప్యానెల్ లో ఉన్న పెద్దలు అలాగే టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నమస్తే సార్ ఈవేళ మీ డిబేట్ కు ముందు ప్రేమోన్మాది అని చెప్పి చెప్పారు ఈవేళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది రాజకీయ ఉన్మాదం సార్ రాజకీయ ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారు సార్ ఎంత ఘోరం అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి మూడు రాజధానులు ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఈ చట్టం ఒప్పుకోదు వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఒకే రాజధాని ఉండాలి అని స్పష్టంగా హైకోర్టు చెప్పిందా లేదా మొదటిది రెండు హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టులోకి వెళ్ళి 6 నెలల తర్వాత మొన్న మాకు మళ్ళా వికేంద్రీకరణ కావాలని చెప్పి వీళ్ళ సుప్రీంకోర్టులో వీళ్ళ స్పెషల్ ఎస్పీ స్పెషల్ పిటిషన్ ఇస్తే అది ఈ రోజు కూడా సుప్రీంకోర్టు స్వీకరించలేదు అంటే ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానం వచ్చిన తీర్పు ఏంటి సార్ అమరావతి అనేది అమరావతిలోనే ఉండాలి ఎగ్జిక్యూటివ్ లేదు ఇంకొకటి లేదు ఏదైనా పెట్టుకుంటే బెంచ్ పెట్టుకోండి తప్ప అమరావతి అనేది అన్ని క్యాబినెట్ అన్ని విషయాలు కూడా ఎగ్జిక్యూటివ్ అని ఉండే లెజిస్లేటివ్ అని ఉండే అలాగే శాసనసభ ఇది అని ఉండే అన్ని కూడా అమరావతిలో ఉండాలని స్పష్టంగా తీర్పిస్తా ఉంటే ఇప్పుడు మూడు రాజధానులు ఏంటి సార్ మూడు రాజధానులు అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇది కంటెంప్ట్ కాదా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని నేను అడుగుతాను వైసీపీ నాయకులందరినీ కూడా ఎందుకన్నారు మూడు రాజధానులు ధర్మాన ప్రసాదరావు గారు పెద్ద ఆయన ఆయన ఇది వరకు సాక్షాత్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీరు కోర్టుకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు సార్ అసెంబ్లీలో అమరావతి గురించి నేను బేస్ చేసుకుని మీరు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా టీడీపీ అలాగే కోర్టుకి వెళ్ళి సార్ ఇప్పుడు ఆల్రెడీ కంటెంప్ట్ సార్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కంటెంప్ట్ సార్ అది ఇది కంటెంప్ట్ కాదని ఎవరైనా అనగలరా సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఏ విధమైన ఇందులో శతవిషాలు లేవు అమరావతిలోనే అన్ని ఉండాలని స్పష్టంగా తీర్పిస్తే మీరు మళ్ళీ సుప్రీంకోర్టులో మీరు స్పెషల్ పిటిస్తే అది ఈ రోజు కోర్టు అడ్మిట్ అవ్వకపోతే ఏ తీర్పు అమల్లో ఉన్నట్టు మీరు చేసేదంతా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవునా కాదా మొదటిది రెండు ఉత్తరాంధ్ర వాళ్ళందరూ అసలు ఎలక్షన్కి వెళ్ళలేరు సార్ వాళ్ళు అమరావతి రాజధాని అని వెళ్ళారా ఎలక్షన్కి మూడు రాజధానులు వెళ్ళారా అమరావతి రాజధాని అని చెప్పి మీరు ఎలక్షన్ లో గెలిచారు ఈవేళ మూడు రాజధానులు అంటే చైన్ మొత్తం అసెంబ్లీ రద్దు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ముఖ్యమంత్రి రాజీనామా చేయండి మూడు రాజధానుల మీద మీరు వెళ్ళండి ఒకే రాజధాని అమరావతి మీద మేమే ఎలక్షన్ ప్రజలు తీర్పు ఏంటో చూద్దాం మనంతా కూడా మాది ఒకటే ఛాలెంజ్ సార్ అమరావతి రాజధాని అని మీరు ఎన్నికలకు లేదారా వెళ్ళారా లేదా అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మీరు గెలిచారా లేదా ఈ రోజు మూడు రాజధానులని మీరు అంటుంటే రాజీనామా చేయాల్సిన ధర్మశ్రీ గారు లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారు అవంతి సింగ్ గారు కదా సార్ సాక్షాత్తు ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం రాజీనామా చేసి మూడు రాజధానులు ఏదైతే మీరు అంటున్నారో ఆ మూడు రాజధానుల మీద ఎదురు మీద మీరు వెళ్ళండి అర్చనకి అమరావతి రాజధాని ఒకటే అని చెప్పి మేము వెళ్తాం అర్చనకి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం అసలు ఈ మాట రానివ్వకూడదు సార్ ఇప్పుడంతా కూడా ఇమీడియట్ గా మనంతా కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎవరు మాట్లాడినా సరే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సార్ వైజాగ్ సహజ వనరులనే సార్ అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ అనేది మొదటి 10 నగరాల్లో ఒక అభివృద్ధి చెందిన నగరం సార్ అది దానికి సహజ వనరులు సార్ దానికి అంతా ఒకరు డెవలప్ చేయక్కడ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అక్కడ కూడా ఇంకా డెవలప్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మిలీనియం టవర్స్ పెడితే ఆ టవర్ అక్కడే ఉంది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి కొత్త రాజధాని నిర్మిస్తే తక్కువ వ్యయంలోనే రాజధాని నిర్మితం అవుతుంది అన్న కారణాన్ని వైసీపీ చెప్తుంది సార్ మూడు తట్టల మట్టి రోడ్ల మీద గుంతలు పడుతుంది ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడు సార్ మిమ్మల్ని అడుగుతా నేను టీవీ యాజమాన్యాన్ని అడుగుతున్నా మీ టీవీని అడుగుతున్నా మూడు తట్టల మట్టి ఎక్కడ కూడా ఎక్కడ గుంటలు పడుతుంది ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా అమరావతిలో 1,000 కోట్లు పెట్టలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా ఏమీ లేదండి ఇతను ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి ఆడే రాజకీయ ఉన్మాద చర్యలో భాగంగా మూడు రాజధానులే కాన్సెప్ట్ తీసుకొచ్చి అక్కడ రెచ్చగొడతా ఉన్నాడు మళ్ళా చెప్తాను మళ్ళా చెప్తున్నానండి మూడు రాజధానులు ఎవరైనా అంటే
అది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణకు వస్తుంది. అది ఎటువంటి సందేహం లేదు. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు, ఆ సుప్రీం కోర్టు కనుక మీకు అడ్మిట్ చేసి మీకేమైనా జడ్జిమెంట్ ఇచ్చేప్పుడు మాట్లాడాలి తప్ప ఈ లోపల ఎవరు మూడు రాజధానులు సరే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఒకటి రెండు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాబట్టి మీరు కావాలి టీడీపీ కోర్టుకు వెళ్తుందని అందరం డౌట్ చేయాలి. అన్నదమ్ములా ఉండాలి. అమరావతి అని మీరు వెళ్ళారు కదా, ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు కదా, మొత్తం రాజీనామా చేయండి. ప్రభుత్వం రాజీనామా చేయమనండి. రైట్ రాజీనామా గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. ప్రస్తుతం ప్రజల సత్తా ఎవరు ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు వైసీపీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారు. ఆల్రెడీ రాజధానికి సంబంధించి కోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం, విశాఖ రాజధానిగానే ఒక జేఏసీ ఏర్పాటు చేయడం, విశాఖ రాజధానికి ఉద్యమం చేస్తామంటాం, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటున్నారు టీడీపీ నేతలు. సరే, వాళ్ళు ఏం చేయాలని కూడా చేసుకోమాలండి. దాని గురించి అత్యంత అభ్యంతరం ఉంది. మాటలు ఎక్కువ పని తక్కువ. ఇప్పుడు మా విధానం అయితే మూడు రాజధానులు వికేంద్రీకరణ, దానికి సంబంధించి వికేంద్రీకరణ మూడు అంచెలుగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి సచివాలయం వ్యవస్థ, రెండు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మూడు ప్రాంతాలు సంబంధించి జుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ పెట్టడము. ఈ ప్రజలకి పరిపాలన సౌలభ్యం కోసం కింద స్థాయి వరకు అధికారులు గవర్నెన్స్ అందుబాటులో ఉండే విధంగా పనిచేయడమే మా ప్రభుత్వం యొక్క విధానము. వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి నేను తిరితే మళ్ళీ బాగోదు కానీ 1, 2, 3, 4, 5 కూడా లేవు. ఎందుకంటే 19 ఎన్నికల్లో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు అమరావతి అని మొత్తం 5 సంవత్సరాలు జనాలకు సినిమా చూపించారు. ఏమండి, ఏది సింగపూర్ 5 సంవత్సరాలు వాదన పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జేఏసీ ఏర్పాటు చేయడం, విశాఖ రాజధానిగా ఉండాలని అనటం, అమరావతి పాదయాత్రను అడ్డుకోవాలంటాం, అంటే పోటీ రాజకీయానికి ఏమైనా తెరలేపారా? పోటీ రాజకీయాన్ని కాదు, ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి మీద ఆ పాదయాత్ర మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగా, ఇది ఒక బిల్డప్ ఇచ్చి రాంగ్ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినటువంటి సందర్భంలో వెనకబడినటువంటి ప్రాంతాలు ఆ మూడు ప్రాంతాల నాయకులందరూ కూడా కలిసి చేసి ఏర్పాటు చేసుకున్నారు. మీరు అక్కడ అమరావతిని బాగు చేయాలని చెప్పని మా ప్రాంతానికి వచ్చి మీరేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, తెలంగాణ రాయలసీమ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే విష్ణు గారు జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు, ఓకే విశాఖ రాజధానికి ఉండాలని అక్కడ నేతలు కోరుకోవటం ఓకే, విశాఖ వాళ్ళు కోరుకున్నారు అన్నట్టు అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అదంతా ఏం నిజం కాదు కదా, అక్కడ ఉన్నదంతా కూడా ఒకటి రెండు జిల్లాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విశాఖ రాజధాని అంటున్నారు. వీరు చెప్పే సన్నాయి నొక్కులు అక్కడ ఏం లేవు, మరి దానికి అక్కడ వీళ్ళు ఏమైనా ప్రతిపాదన పెట్టారా అనేది కూడా పెద్ద ప్రశ్న. రెండవది, విష్ణు గారు విజయవాడలో కూడా విశాఖనే రాజధాని చేయాలి అని ఇక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఏమైనా పోరాడతారా? అందుకని ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో శ్లోకం ఆ జిల్లాలో ఇచ్చేటైతే అందరూ ఒప్పుకున్న, కర్నూలు హైకోర్టు అందరూ ఒప్పుకున్నారు, కర్నూలు హైకోర్టు జేఏసీ ఏమీ లేదు, దాని గురించి వీళ్ళ దగ్గర ఏమీ కదలిక కూడా ఏమీ లేదు. కాబట్టి ఇలా ఏ జిల్లా కా జిల్లా అయిపోతే ఉన్న విడిపోయిన రాష్ట్రం కూడా ఏమవ్వాలి? చెప్పండి, మీరు చేస్తారా విజయవాడలో విశాఖ జేఏసీ? నేను చెప్పండి, నేను చెప్పేదేనండి, విశాఖ జేఏసీ విజయవాడలో పని ఏముంది? చెప్పేదేనండి, విజయవాడ నగర అభివృద్ధి జరుగుతోంది, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది, ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి వెళ్తున్నాము, సచివ అక్కడ ఉన్నటువంటి దేని నుంచి ఫంక్షనింగ్ జరుగుతుంది. సో చాలు, ఇంకా అయితే విజయవాడ గుంటూరుకి అభివృద్ధి అక్కర్లేదని భావిస్తున్నారు అయితే మీరు? ఇంక ఇక్కడేమీ మీరు అడిగేది అసందర్భమైనటువంటి, చాలా సందర్భోచితమైన ప్రశ్న. మీరు అధికార పార్టీ అండి, చెప్పేదండి, మీరు మాట్లాడేది అసందర్భమైనటువంటి, చెప్పేది నా మాట ఎందుకంటే మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ చెప్పండి, కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని చెప్పని, హైకోర్టు ఉండాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి
చెప్పేచామని హోమ్ మినిస్టర్ చెప్పామని చెప్పని మా ముఖ్యమంత్రి గారే హైదరాబాద్ ఢిల్లీలో చెప్పారు. ఓకే అంతేనా అయిపోయింది. పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. ఏం జరగలేదు. మీరు దాని మీద అంగుళం కూడా ముందుకు రాలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పారు. వాళ్ళు కావాలని రాజకీయాలు చెప్తే ఏం చేస్తారు? మా పని మేము చేస్తున్నాం కదా. కర్నూలు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా మా కర్నూలు రాజధాని న్యాయ రాజధాని కావాలన్నారు. దానికి మద్దతుగానే ఆల్రెడీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ రాయలసీమ డిక్లరేషన్ లో చెప్పింది. వాళ్ళు మళ్ళీ మాట మార్చి మాట్లాడతారు. మేము చెప్పేది ఏంటంటే న్యాయ రాజధాని కర్నూలు, అమరావతి, మూడు ప్రాంతాల్లో అమరావతి కూడా ఉంది కూడా. అమరావతి కూడా అభివృద్ధి చెందాలి. డబ్బులు కూడా ఖర్చు పెడతామని చెప్పాము. ఇప్పుడు 800 కోట్ల రూపాయలు రైతులకి అంతా కూడా చెల్లించడం జరిగింది. చిమ్మట క్యాపిటల్ గురించి మూడు ప్రాంతాలకు సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా విశాఖపట్నంలో గట్టిగా మాట్లాడుతున్నారు. తప్పేంటి? హైదరాబాద్ లాగా మొత్తం అంతా కూడా ఒకే చోట తయారవ్వాలా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా? అంటే విశాఖపట్నం జవాబు చెప్పడం చాలా తేలిక. ఒకటి ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళ విధానం ఏం లేదు, మేము బిల్లు ఉపసంహరించుకున్నామని కోర్టులో చెప్పారు. బిల్లు ఉపసంహరించుకున్నామని కోర్టులో చెప్పారా లేదా? ఉపన్యాసం తప్ప చట్టబద్ధంగా మేము మూడు రాజధానులకు లేమని కోర్టులో చెప్పి మీరు అక్కడ ఉపశమనం పొంది ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎట్లా? విష్ణు గారు పాలక పార్టీకి రాష్ట్రం అంతా ఒకటే విధానం ఉంటుందా? గవర్నమెంట్ పాలసీ ఏంటో, గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటో టీవీలో డిబేట్ చేస్తారా? టీవీలో కాదు, మేము చేయరా, మిగతా ఏం చేయరా, అంటే కేవలం భజన చేస్తారా టీవీలో? ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో ప్రభుత్వానికి ఆలోచన ఉంటుంది. ప్రజల ముందు పాలదర్శకత్వం పెట్టి పోటీ పెడతారా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, అమరావతి చేయొచ్చు వర్సెస్ విశాఖపట్నం ఈ రాష్ట్రానికి మేలు చేస్తుందా? 100% విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర చేసి ఉంటది, చేసి తన కార్యకలాపాలు సాగిస్తుంది. ఆ ప్రాంతం ఏదైతే తగ్గట్టుగా విశాఖపట్నంలో వాళ్ళు అజిటేషన్ చేస్తారు, అంతే. అది అంటే విష్ణు గారు, ఓకే ఉత్తరాంధ్ర నాయకులు ఒక జేఏసీగా ఏర్పడతారు, ఒక రాజధాని విశాఖలో ఉండాలని కోరుకుంటున్నారు, ఓకే అక్కడ వరకు ఓకే అనుకుందాం. అలాంటప్పుడు అమరావతి యాత్రతో వచ్చిన యాత్రను కూడా అడ్డుకుంటాం అనడం అనేది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం అవదా? రెండు, మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఉద్యమం చేయడం అనేది ఆసక్తికరం కాదు? అధికారంలో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేస్తాం అనడం, అధికారంలో ఉన్న వాళ్ళు ఉద్యమం చేస్తాం అనడం అధికారాన్ని వాళ్ళు. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి, చెప్పండి. అధికారంలో ఉండటం వేరు, ఈ రాజకీయంగా రాజకీయ పని లేనటువంటి కార్యక్రమాలను ఎదుర్కోవటం వేరు, అధికార పార్టీ వేరు, ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయాల్ని కోరుతూ మాట్లాడటం వేరు. మనం చూసాం కదా తెలంగాణలోనూ లేకపోతే సమైక్యాంధ్రాలను ఉద్యమాలు, అదే తరహా ఉద్యమం వస్తుంది. సతీష్, ఉద్యమం ప్రభుత్వం నుంచి వచ్చింది. ప్రభుత్వం మూడు రాజధానులు అన్న తర్వాత ఈ చర్చ వచ్చింది. ప్రజల నుంచి మూడు రాజధానులు లేకపోతే విశాఖలో రాజధాని నుంచి అనే ఉద్యమం రాలేదు. తను సృష్టించిన సమస్యను తనే పరిష్కరించాలి, కానీ దాన్ని మరింత ఎగదోసే విధంగా అక్కడ ఇక్కడ విడగొడితే అది రాష్ట్రానికి ఇప్పటికే విడిపోయిన అనేక విధాలు చితికిపోయిన రాష్ట్రానికి మరింత నష్టం అన్నది వారు ఒప్పుకోరా, ఒప్పుకుంటారా? మేము చెప్పేది అదే కదా, హైదరాబాద్ కాకూడదు ఆంధ్రప్రదేశ్ అనే కదా. హైదరాబాద్ కాకూడదు ఆంధ్రప్రదేశ్ అనే కదా. ఒకే చోట వికేంద్రీకరణను మీరు సమర్థిస్తున్నారా? ఒకే చోట వికేంద్రీకరణ, విశాఖ రాజధాని రెండు ఒకటేనా? మూడు ప్రజలకి గన్నాంజనేయులు గారు, గన్నాంజనేయులు గారు, క్లియర్ కట్ గా విశాఖలో ఉత్తరాంధ్ర జేఏసీ ఉంటుంది, విశాఖ రాజధానిగా ఉండాలన్న ఆకాంక్ష అక్కడ కొనసాగుతుంది, అక్కడ నేతలు చేస్తారు, అధికారంలో ఉన్న అక్కడ ప్రజల మనోభావాలను ప్రతిబింబించడం అనేది పార్టీగా మేము ఇదని విష్ణు గారు అంటున్నారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఎక్కడ ప్రజల మనోభావాలు తెలియపరచుకోవడంలో తప్పు లేదు, ప్రజాస్వామ్య విధంగా అహింస మార్గంలో మొదటిది. మళ్ళా అది విష్ణు గారికి మీ టెన్ టీవీ ద్వారా నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. మీరంతా కూడా ఇప్పుడు మూడు రాజధానులు కావాలి కదా, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అన్నప్పుడు వైజాగ్ లో వాళ్ళంతా కూడా విశాఖ రాజధాని కావాలన్నప్పుడు విశాఖలో విశాఖపట్నం కూడా రాజధానిగా ఉండాలని చెప్పి విజయవాడలో జేఏసీ ఏర్పాటు చేస్తారా ఎమ్మెల్యే గారు? దాన్ని స్పష్టంగా చెప్పమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు మూడు రాజధానికి అనుకూలం కదా, అనుకూలమైనప్పుడు జేఏసీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మేము కూడా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మేము కూడా అనుకూలమే అని మల్లాది విష్ణు గారు అమరావతి శాసన రాజధాని కాబట్టి విష్ణు గారు
అదే నేను అంటున్నానండి. అంటే వాళ్ళ వాళ్ళ మాట మాట తప్పుకునే తీరైన మనం చూస్తున్నాం కదా. మళ్ళా ఒక వ్యూహం ఉందంటారు. ఏ వ్యూహం అండి? శాంతి భద్రత భంగం కలిగించడం, మళ్ళా మనం గొడవలు పెట్టుకుంటాం, అభివృద్ధిని అంతా కూడా పక్క దోసేయటం, వాళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక పాలన నుంచి దృష్టి మళ్లించడం, ఇంకా తప్ప జీవితం జాబైంది ఏమి లేదండి. రైట్ రవి గారు, మీ అంచనా ఏంటి, ఏం జరగబోతుంది? మరో 20 రోజుల్లో అమరావతి పాదయాత్ర విశాఖపట్నం వెళ్ళబోతుంది. విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వబోమని అటు మంత్రుల నుంచి పార్టీ నేతలందరూ సవాలు విసురుతున్నారు. సార్, ఒక అంబటి రాంబాబు, ఒక ధర్మాన ప్రసాద్ రావు ఈ యాత్రకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నిర్ద్వందంగా ఖండించడం జరిగింది. అన్ని పార్టీలు కూడా, వైసీపీ తప్ప ఇంకెవరు. ఇప్పుడు ధర్మాన అదివరకే అసంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు ఇంకొంచెం పెంచే మాటలు మాట్లాడుతున్నారు. ఘర్షణ పెరగకూడదు, ఉద్రిక్తత పెరగకూడదు. ఇప్పుడు కావాల్సింది ఒక ఉపశమనం కావాలి. నేను ఒక్క రాజకీయ రహస్యం అడుగు నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి నవనగరాలు దాని మీద ఆయన దృష్టి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు దీని ద్వారా నాకు ఉపయోగం అనేది దృష్టి ఈయనది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఒక క్లాష్ ఉంది. ఒక్క పైసా కూడా అమరావతి మీద కానీ ఇంకే నగరం మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. లేనప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు మరింత పెంచే ఒక రకరకాల జేఏసీలు ఇవన్నీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. మీరే రాజీనామాలు అని చెప్పి మీరే ఒక రాజకీయ అశాంతికి చేస్తే విశాఖ ఉక్కు కోసం చేయండి, మొత్తం ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అంతా బాగుపడుతుంది. వివాదాలు పెంచి రాష్ట్రాన్ని మరింత ఒక విద్వేష వాతావరణం తీసుకురాగవద్దని మనం చెప్పాలి. వికేంద్రీకరణ వేరు, మీరు ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా అధికార పార్టీ ఆజ్యం పోయడం వేరు. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు వాళ్ళని స్వాగతిస్తారు, దానికి ఏమి సమస్య లేదు. మీరే వెళ్ళి అడ్డం పడడానికి ముందే మీరు దానికి ఒక ప్రజ్వలన గనక మీరు ప్రారంభ వాక్యం పలికితే అది చాలా తప్పు అవుతుంది. తప్పకుండా ఈ మంత్రులు అనేవాళ్ళు సరైన సమస్యల మీద పోరాడండి. విశాఖలో కూడా చాలా సమస్యలు. ఎందుకు మీరు అందరూ వెళ్ళి ఆ దశపల్లా భూముల మీద లేకపోతే ఆ ఋషికొండ సమస్యల మీద అట్లాంటి వాటి మీద చేయండి. విశాఖపట్నం చాలా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. కోర్టు అంటారా? ఆంజనేయ కోర్టు ఏం చేస్తుంది? కోర్టులో వీళ్ళు ఏం వాదిస్తారు అది అదే ఒక వాదన, అది కోర్టు ఆ వైఖరి తీసుకుంటుంది. దాంట్లోనే ఒక గజిబిజి కోర్టు తీర్పులో కూడా ఉంది. ఇప్పుడు అదంతా అనవసరం, కానీ దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కావాల్సింది ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజలందరినీ కూడా కలిపి అభివృద్ధి చేసే దృష్టి కావాలి.